కరోనా పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై వేటు తప్పదని ఎడపల్లిలో కరోనా పాజిటివ్ పేషెంట్లకు డైలీ చెకప్పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సమన్వయ లోపంతో ఉన్న ఎడపల్లి ఎంపీఓ శ్రీనివాస్తో పాటు ఎడపల్లి గ్రామ సెక్రటరీ నాగేశ్వరరావుని సస్పెండ్ చేసినా తప్పులేదని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడపల్లి మండలంలో కరోనా బాధితుల కుటుంబాలను గుర్తించేందుకు గాను చేపట్టిన ఇంటింటి ఫీవర్ సర్వేను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి మండల కేంద్రంతో పాటు మంగల్పహాడ్ గ్రామంలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఆఫీసర్లు సమన్వయ లోపంతో పనిచేస్తే చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. ఎడపల్లి పిహెచ్సిలో కరోనా పేషెంట్లకు ఇచ్చే మందులను పరిశీలించారు. కరోనా టెస్టింగ్ సెంటర్లో టెస్టింగ్ పద్ధతిని దగ్గరుండి ఆయన చూశారు. ఎడపల్లి గ్రామంలో ఆయా కాలనీలో కరోనా వ్యాధి బారిన పడ్డ కుటుంబాలకు వైద్య సిబ్బంది ఏ విధంగా సేవలు అందిస్తున్నారనే విషయాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది ఊరికే ఇండ్లకు వెళ్లి పేరు నమోదు చేసుకోవడం కాకుండా మందులను ఎలా వాడాలో వివరంగా చెప్పాలని, అప్పుడే ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. గ్రామ పంచాయతీలకు అందించిన ఆక్సిమీటర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మేజర్ గ్రామ పంచాయతీ అయిన ఎడపల్లి గ్రామానికి ఒకే ఒక్క ఆక్సిమీటర్ ఉండటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మంగల్పాడ్ గ్రామంలో పర్యటిస్తూ బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పారు. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే హెల్త్ సిబ్బందికి కాల్ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో మండల ఆఫీసర్ల సమన్వయం తో పనిచేయాలని, లేకుంటే చర్యలు తప్పవని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రాజేశ్వర్, జెడ్పీ వైస్ చైర్పర్సన్ రజిత యాదవ్, ఎంపీపీ శ్రీనివాస్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, సర్పంచ్లు ఆకుల మాధవి శ్రీనివాస్, హన్మండ్లు ఇన్ఛార్జ్ సిడిపిఓ వినోద, మెడికల్ ఆఫీసర్ జవేరియా సుల్తానా, దీప్తి తదితరులు ఉన్నారు. పదకొండు మంది వచ్చారు సార్. ఒక ఆయన డెత్ అయ్యారు సార్, ఒక ఆయన క్యూర్ అయ్యాడు. మిగతా 9 మందికి మేము డైలీ చూస్తున్నాం, కిట్ ఇచ్చాము. ఓకే ఉన్నారు సార్, ఓకే ఉన్నారు. 10 లీటర్తో డైలీ చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఇచ్చింది సాయంత్రం మీరు వెళ్ళే ముందు 4 o'clock అందరూ ఏం నెరవేర్చుకొని మీరు ఏం సర్వే చేశారు? మీ నిమిషంలో ఎంతమంది సింటమాటిక్ వస్తున్నారు, ఎంతమంది కిట్ వాడుతున్నారు, ఎంతమంది క్యూర్ అయ్యారు, ఎంతమందికి ఆక్సిజన్ లెవెల్స్ 94 కంటే తక్కువ ఉన్నాయి? మనకు కరోనా వైరస్ యొక్క వ్యాప్తి, అదేవిధంగా కరోనా వైరస్ యొక్క పేషెంట్లను తొందరగా మనం క్యూర్ చేసుకోవాలనే ఉద్దేశంతోన ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ఇంటింటి సర్వేలో మనం ఫేజ్ అంటే రౌండ్ 1లో సుమారుగా జిల్లా వ్యాప్తంగా 7500 మంది మనం గుర్తించుకోవడం జరిగింది. ఆ 7500 మందికి మనం కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు నుంచి, నిన్నటి నుంచి, మండే నుంచి మళ్ళీ ఈ ఇంటింటి సర్వే అనేది 2వ రౌండ్ మళ్ళీ జిల్లా వ్యాప్తంగా కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా నేను కోరుతా ఉన్నాను, మీ ఇంటికి మీ ఆశా వర్కర్ కానీ, మీ
అంగన్వాడీ టీచర్ కానీ మీ పంచాయతీ సెట్ గారు వచ్చినప్పుడు మీకు ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే, అంటే ఫీవర్ కానీ, జ్వరం కానీ, దగ్గు కానీ, లేదా జలుబు కానీ, ఇంకా ఒళ్ళు నొప్పులు కానీ, ఇట్లాంటి ఏదైనా లక్షణాలు ఉంటే కానీ మీ పంచాయత్ సెక్రటరీకి లేక మీకు వచ్చిందా అక్కడికి మీ దగ్గరికి వచ్చిన అధికారికి క్లియర్గా చెప్పి వారి ద్వారా ఒక మెడికల్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ట్యాబ్లెట్స్తో కూడిన ఒక కిట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వెంటనే ఆ కిట్ వాడడం స్టార్ట్ చేస్తే, అంటే కరోనా వైరస్ సంబంధించి మనకు ఎప్పుడైతే లక్షణాలు కనబడతాయో ఆ లక్షణాలు వచ్చిన రోజు నుంచే కనుక మనం ట్యాబ్లెట్స్ వాడినట్లయితే తప్పకుండా అది ఇంటి దగ్గరనే ఈ కిట్ వాడి, అంటే ఈ మెడికల్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ వాడి ఇంటి దగ్గరనే దాన్ని నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగానే వాడకుంటే అంటే మామూలుగా నార్మల్గా నామ జ్వరమే ఉంటుంది, కానీ 5 రోజుల తర్వాత వారికి లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి వారు హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అది రాకుండా ఇంటి దగ్గరనే మనం నయం చేసుకోవాలి అంటే మీకు మీ ఆశా వర్కర్, మీ అంగన్వాడీ టీచర్ ఇచ్చే మెడికల్ కిట్ను తప్పకుండా మొత్తం అన్నీ వాడండి, వారు చెప్పిన విధంగా వాడండి. వాడితే 100కు 100% చాలా వరకు, అంటే కొంత కాంప్లికేషన్ ఉన్న 1 or 2 cases తప్పితే మిగతా వాళ్ళందరూ ఇంటి దగ్గరనే క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇంటింటి సర్వే ద్వారా ఏవైతే మనం మెడికల్ కిట్స్ ఇస్తున్నామో ఆ మెడికల్ కిట్స్ను ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో వాళ్ళందరూ వాడాలి. వాడడం వల్ల మీరు ఈ కరోనా వైరస్ని ఇంటి దగ్గరనే క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాడకుంటే తప్పక హాస్పిటల్లో జాయిన్ కావాల్సిన పరిస్థితి లేదా ఆక్సిజన్ పెట్టాల్సిన పరిస్థితి రావచ్చు. సో దయచేసి ప్రభుత్వం ప్రజల కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సో ఇందులో గ్రామ స్థాయిలో ఉన్న మా గ్రామ పంచాయతీ సర్పంచులు, పాలకవర్గం అందరూ కూడా, మండల స్థాయి అక్కడ ఉన్న ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో దయచేసి ప్రభుత్వం మీకోసం చేస్తుంది, అంటే అక్కడక్కడ వచ్చిన కంప్లైంట్ ఏంటంటే కిట్ తీసుకోవడం, వాడకుండా ఉండడం, లేదా లక్షణాలు ఉన్నప్పటికీ కూడా మా యొక్క గ్రామ పంచాయతీ సిబ్బందికి చెప్పకపోవడం, ఇట్లాంటి వాటి వల్ల వారు 3-4 days తర్వాత మళ్ళీ ఆయాసం, దగ్గుతో హాస్పిటల్ వచ్చి జాయిన్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. సో దయచేసి ప్రభుత్వం మీకోసం చేస్తుంది. సో మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మా అందరి ఉద్దేశం ఏంటి అంటే ఎవరి ఇంట్లో కూడా ఏ ఒక్క పర్సన్కు ఇబ్బంది కలగొద్దు, ఏ ఒక్క పర్సన్ మనం నష్టపోవద్దు అనేది మా యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. కరోనా వైరస్ని ఎదుర్కోవాలంటే తప్పకుండా మీరు మీ గ్రామ స్థాయిలో ఉన్న మీ ఆశా వర్కర్, మీ ఏఎన్ఎం, మీ అంగన్వాడీ టీచర్ యొక్క వారు చెప్పే సూచన సలహాలు వినాలి, వారు ఇచ్చిన మందులు తప్పకుండా వాడాలి. ఇంకోటి లక్షణాలు ఉంటే వెంటనే వారి యొక్క వారి దృష్టి తీసుకురావాలి, తీసుకొచ్చి మందులు వాడే విధంగా చర్యలు తీసుకోవాలి. తప్పక అందరూ కూడా దీన్ని పాటిస్తారని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.